ఇప్పుడు వాస్తవం అయితే ఎక్కడ పెట్టాలనేది మనం దాని మీద చెప్పలేమండి. ఎక్కడ కట్టినా మంచిదే, కానీ మన 13 జిల్లాలో అభివృద్ధి ఉండాలి. అది రాయలసీమలో పెట్టని, మన విజయవాడలోనే పెట్టని, అది విశాఖపట్నంలోనే పెట్టని, వెనకబడి పోంది శ్రీకాకుళంలోనే పెట్టని, వెనకబడి పోంది విజయనగరం. అక్కడ పెట్టినా మనకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఏంటంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ని తెచ్చే దమ్ము కావాలి, సెంట్రల్ గవర్నమెంట్ని తెచ్చే కెపాసిటీ కావాలి, కట్టే దమ్ము కూడా కావాలి. ఇంకేమనం చెప్పలేం కదా భయ్య. రాజకీయ నాయకుల నిర్ణయాలు ఎలా ఉంటాయంటే వాళ్ళు కట్టవచ్చు కట్టకపోవచ్చు. ఇప్పుడు రాజు తనుచుకుంటే దెబ్బలకు కొద్దివేం ఉంది భయ్య, నాయకులు తనుచుకుంటే కొద్దివేం లేదు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తనుచుకుందనుకో వెనకబడిపోయింది ఆంధ్ర, మనం ఆంధ్ర ఎడగొట్టారు కాంగ్రెస్ హామీలు. అసలుటప్పుడు మనం ఆంధ్రకి ఏదైనా మంచి పని చేయాలి, ఆంధ్ర ఎక్కడొక చోట రాజ్యాన్ని కట్టాలని సెంట్రల్ గవర్నమెంట్ కూడా ముందుకు రావాలి. ఇది అది ఒక జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే రాదు. వాస్తవం అయితే అది నేను మాట్లాడే మాత్రానికి రాజధాని రాదు. అంటే ఒకప్పుడు చేశారంటే టెక్నాలజీ లేని టైంలో చేశారు భయ్య. అప్పుడు ఏం చేశారు, తాతలప్పుడు నేతలు తిన్నాం, ఇప్పుడు మూతులు మూసోవడం అంటే మనకు కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 13 జిల్లాలకు అందుబాటులో ఎక్కడ ఉంటుంది, 13 జిల్లాలకి జనాలకు ఎలా న్యాయం చేయగలము అనేది ఎక్కడైనా స్టాండర్డ్గా కట్టుకోవాలి. అది సాధ్యంగా వస్తూనే ఉంటుంది భయ్య. ఇప్పుడు అంతకుముందు తుళ్ళూరులో రాజధాని కడతానంటే కొంత రైతులు అడ్డం తిరిగారు. ఈ 3 పంటలు 4 పంటలు మేము పండే పంటలు రాజధాని కట్టడం ఏంటని. అదే రైతులు ఈరోజు కొంతమంది మా రాజధాని తీసుకెళ్ళి ఎక్కడో పెడతాను అంటారు. దాన్ని మనం చెప్పలేము. ఆ లోపనే వాళ్ళది. ఎంత డెవలప్మెంట్ చేయాలన్నా చేయకపోవడం అనేది అది రాజకీయ నాయకుల చేతిలో ఉంటుంది భయ. చేయలేదు అనుకో భయ, నెసరీ ఏం చేస్తే గవర్నమెంట్ పడిపోద్ది. ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తే గవర్నమెంట్ ఉంటుంది, అది చేయలేదు అనుకో గవర్నమెంట్ ఆటోమేటిక్గా పడిపోయింది. అంటే మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.